నిన్న ప్రొద్దున నుండి తిరుపతి ఉప ఎన్నిక రిలేటెడ్ కొన్ని మీడియా ఛానల్స్లో ప్లస్ పార్టీలు వీళ్ళంతా కనుక హడావిడి చేయడం, ఈ మీడియా ఛానల్స్ కొన్ని వీడియోలు చూపించుకుంటూ భారీ ఎత్తున దొంగ ఓట్లు జరుగుతున్నాయని చెప్పి కంప్లీట్గా నాకు తెలిసి మీడియా ఛానల్ అన్నీ కనుక కూడబలుక్కున్నట్లు ఒకే స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒకే లైన్లో వీళ్ళు న్యూస్ని ఎయిర్ చేసుకుంటూ పబ్లిష్ చేసుకుంటూ అని వస్తూ ఉన్న దీనంతటి కనుక గమనిస్తే దీన్ని ఎదుర్కోవడంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా వాళ్లకు మద్దతుగా ఉన్న టీవీ ఛానళ్ళైనా కనీసం అందనంత దూరంలోనే ఆగిపోయారు అని అయితే స్పష్టంగా అర్థమైంది నాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రొద్దున్నుంచి బ్లేమ్ చేయడంలో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మీడియా ఖచ్చితంగా పైచేయి సాధించాయి. రెండో మాటకు తావు లేకుండా నాకు కలిగిన అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా పైచేయి సాధించాయి. వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఈ న్యూస్ అనేది ప్రజెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రొద్దు నుంచి మీరు గమనించండి, ఎక్కడైనా కనుక వీళ్ళను కౌంటర్ చేసే విధంగా అధికార పార్టీ వాళ్ళ నుండి వాళ్ళ సోషల్ మీడియా దగ్గర నుంచి అయినా వాళ్ళ పేజులైనా వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా కనుక ఎక్కడైనా కనిపించాయా? కనిపించలే నాకు సీరియస్లీ. వీళ్ళ సోషల్ మీడియా కొన్ని అఫీషియల్ పేజెస్ కూడా నేను వెతికా వీళ్ళని ఎలా కౌంటర్ చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకుందామని చెప్పి. ఆశ్చర్యంగా కొన్ని పేజెస్లో ఈ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఏం అసలు ఒక్క న్యూసే లేదు ఆశ్చర్యకరంగా. అందుకే ఈ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష మీడియా ఖచ్చితంగా పైచేయి సాధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడంలో అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళకి ఏదో మెజారిటీ వస్తున్నా ఇంకేదన్నా ఉన్నా వీళ్ళు అధికారం ఉంది అని చెప్పి బరి తెగించడంలో వీళ్ళు అంతవేషణ చేయగా ఉన్నారు అని చెప్పి కొందరైనా భావించే పరిస్థితిని ఈ మీడియా అయితే కల్పించింది. ఎంతవరకు ఎంత ఎక్కువ మంది నమ్ముతారు, ఆ నమ్మిన వాళ్ళు ఓటు రూపంలో ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తారు, ఇది మళ్ళీ సపరేట్ సెకండరీ. ఇది సెకండరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇవన్నీ చూసి ఏమంటారు, ఒక ఏమంటారు ఒక సందిగ్ధంలో పడుకునే పరిస్థితిని కల్పించారు. నేను నిన్న ఈవినింగ్ నాకు నేను ఒక వీడియో రిలీజ్ చేసి నాకు ఇవన్నీ అనుమానాలు ఎందుకో వస్తూ ఉన్నాయని చెప్పి అప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొందరు ఇందులో ఉన్నటువంటి వీళ్ళ అభిమానులు కొంచెం యాక్టివ్ అయ్యి కొంతవరకు దీన్ని కౌంటర్ చేసుకునే ప్రయత్నం చేయగలిగారేమో కానీ అంతవరకు కూడా ఎక్కడే కనుక వీళ్ళు బలంగా ఏమంటారు వీళ్ళని ఎదుర్కొన్నట్లు బాబా నాకైతే ఎక్కడా కనిపించలేదు. సీరియస్లీ ఎక్కడా కనిపించలేదు. ఇంకెవరైనా ఇమ్మీడియట్గా ఏమంటారు నేను చెప్పాను కదా నా మిత్రులతో సహా అందరూ ఇంకా నా మీద ఇంకా విమర్శలు చేస్తారేమో, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చేసే పని అదే కదా అది ఇది అని నేను చాలాసార్లు చెప్పాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కానీ ఈ పార్టీతోటి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటి కానీ నాకు ఎక్కడే కూడా ఏ విధమైన సంబంధము లేదు. ఈరోజు April 18, 2021 సమయం 9:10 అవుతూ ఉంది. ఈ టైం వరకు మీరు రాసి పెట్టుకోండి నాకు ఎక్కడే కానీ వీళ్ళతో ఏమైనా కనుక సంబంధాలు ఉన్నాయని కనుక మీరు ప్రూవ్ చేస్తే ఇంకా మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. అటువంటివి ఏం లేవు బాబు బ్రదర్ నిజంగా. అండ్ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నా, ఇక్కడ ఎవరైనా కనుక నాకు వ్యాపార సంబంధం ఒకరిద్దరు ఇందులో కీలకంగా ఉన్నవాళ్ళు అంటే కీలకంగా ఇన్ ద సెన్స్ వాళ్ళ ఈ పార్టీ పెద్దలకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు ఒకరిద్దరు నాకు వ్యాపారం రిలేటెడ్ తెలిసినా కూడా బిజినెస్ రిలేటెడే, నా ఆఫీసులకు వాళ్ళు రావడం వాళ్ళ ఆఫీస్కి నేమ్ పోవడం గత 8-9 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి నెత్తికి కొమ్ములు వచ్చినాయబ్బా. క్యాజువల్గా ఎప్పుడైనా కనుక సరే ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీస్ లేకపోయినా వాళ్ళతో ఎప్పుడైనా క్యాజువల్గా ఒకటి రెండు కాల్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు మళ్ళీ రిటర్న్ కూడా చేయరు అని చెప్పి నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీరు కొత్త వాళ్ళు నమ్మినా నమ్మకున్నా నా స్నేహితులకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. 2 సార్లు కాల్ చేసి 3 సార్లు వాళ్ళు కనీసం రిటర్న్ చేయకపోయినా ప్రాణమయ్యే పరిస్థితులను నేను మళ్ళీ చేసి వెంటపడడం ఇటువంటి నా మనస్తత్వానికి సెట్ అవ్వవు. నేను ఆ పని చేయలేను కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంకేదో పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇంకేదో కష్టాల్లో ఉన్నారు అని నాకేమైనా తెలిస్తే పదే పదే ఏమన్నా చేస్తానేమో అంతే. అండ్ మీరు ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటి అంటే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో
ఏమంటారు పోల్చుకుంటే మిగిలిన పార్టీ నాయకుల్లో ఏమంటారు అద్వైత కొంచెం అహం తక్కువ ఉంటుంది కానీ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అబ్బా స్వామి. నేను బేసిక్గా గమనించినా కూడా నాకు పరిచయం లేకపోయినా కొందరి దగ్గర నుంచి కొంచెం అంటే ఏమంటారు కొంచెం ఇన్ఫర్మేషను నాతో చాలామంది అంటే ఈ కార్యకర్తలు అనబడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ బాధలు కొన్ని చూసినా కూడా వీళ్ళకు ఉన్నటువంటి అహం చాలా ఎక్కువ ఉంటుంది అబ్బా స్వామి. ఆ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి పాపం నడిచి నడిచి ప్రజల్లో ఉండి 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 ప్రజలను కన్విన్స్ చేసుకొని 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 అధికారంలోకి వచ్చారు. సో ఆయన కష్టంతో మిగిలిన వాళ్ళు ఇప్పుడు సరే మిగిలిన వాళ్ళ కష్టం కనుక అంతమైతే ఉంటుంది లేదని చెప్పను కానీ మెజారిటీగా ఆయన కష్టంతో ఇప్పుడు వీళ్ళు అధికారమో ఇంకేదో అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా వీళ్ళేదో కొండెక్కి కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఫీల్ అవ్వా. మీరు అనుకున్నట్లు వీళ్ళ ఏమంటారు వీళ్ళతో ఏదో అందరికీ సాన్నిహిత్యం ఉండే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడతారా అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే, మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్లే. వీళ్ళకి అంత సీన్ లేదు ఈ పార్టీ నాయకులకు. మరి హై లెవెల్లో ఇంకేమైనా మీడియా సంస్థలతోటో ఇంకేమైనా కొందరు వ్యక్తులతో ఏమైనా కనుక ఇంటర్నల్ సంబంధాలు ఉండి వాళ్ళ గుమాలకి ఏమైనా ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఉంటే నేను వాటికి ఏమీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వాటిని నేనేమి కండెమ్ చేయట్లేదు. కానీ మెజారిటీగా జనరలైజ్ చేసి చెప్తున్నా, నా అంతవరకు నేను చూసి చెప్తున్నా. ఇంతగానో ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే నేను చెప్పాను కదా వీళ్ళని ఏదో డిఫెండ్ చేసుకుంటున్నా అని వస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ప్రతిదీ కూడా తీవ్ర ద్వేషం వీళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అంత ద్వేషం ప్రదర్శించడం ఎందుకు? నిర్ణయాల ప్రకారం వ్యతిరేకించవచ్చు కదా, ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కదా అన్నది నా వర్షన్. నిర్ణయాలు బాగలేకుంటే వ్యతిరేకించాను కదా, బాగుంటే మద్దతు ఇస్తూ వస్తున్నాను. దీన్ని మరో కోణంలో చూస్తే మనం చేయగలిగింది ఏం లేదు. అండ్ వీళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటారు అందరితోటి ఇలానే ఉంటారా? అట్లే ఉండదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పన, జస్ట్ 12-13 రోజుల కిందట జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ కానీ చెప్తాను మీకు. ఈ తెలంగాణలో నాకు తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ ఎమ్మెల్యేనేనండి, నాకు అన్న బాగా తెలుసు. తను ఒక వాళ్ళ పార్టీ వాళ్ళతో ఉంటారు క్యాడరు, తన అభిమానులతో ఒక గెట్ టుగెదర్ మీటింగ్ లాంటిది పెట్టుకొని ఏదో చిన్న ఒక గెట్ టుగెదర్ చిన్న ఫంక్షన్ లాంటిది పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఇచ్చే విధంగా ఒక మోటివేషన్ ఇచ్చే విధంగా ఒక గెస్ట్ స్పీకర్గా చాలామంది పిలుస్తుంటారు. నేను కొన్ని ఏమంటారు కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని సంఘాల దగ్గర కూడా పోయి నేను మాట్లాడుతూ ఉంటాను. ఒక గెస్ట్ స్పీకర్ కావాలి అని అంటే అక్కడికి వెళ్ళేసి అది అంటే అక్కడ ఇచ్చేసి క్యాజువల్గా అందులో నేను పాల్గొని వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి వచ్చింది. వచ్చే క్రమంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి, నాకు మళ్ళీ పొలిటికల్గా కాదు నాకు పర్సనల్గా తెలిసిన ఒక వ్యక్తి నన్ను అంటే ఒక ఆ ఏరియాలో ఉన్నాడని చెప్తే పోయి క్యాజువల్గా కలిస్తే రెండో మీరు గారు ఇక్కడ మా పార్టీకి ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన నాకు తెలిసిన ఏమంటారు మా కీలకంగా పార్టీలో ఒక వ్యక్తి ఉంటారని చెప్పి పేరు ఏంటంటే చెప్పారు. వెళ్దాం రండి, నేను షర్ట్లో వెళ్ళేసి వెళ్దాం రండి, నేను కూడా దిల్సుఖ్ నగర్కి వస్తూ ఉన్నాను అని చెప్తే సరేలే అని చెప్పి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో వీళ్ళ సోషల్ మీడియా ఏదో చూసుకుంటాడట. మీరు జస్ట్ ఇమాజిన్, నేను కనీసం కొన్ని వేల వీడియోస్ చేసి ఉంటాను సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకి, కనీసం నేను తెలియకుండా ఉంటానా? నేనేదో తోపు అంటలేను. ఇన్ని వేల వీడియోస్ చేసి ఉంటాను కదా, ఏం జరుగుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేసి ఉండరా? అక్కడికి పోతే ఆయన ఇట్లా చూసుకుంటే ఆయనతో మాట్లాడి అమీరని ఇవాటివనంటే ఆయన చూసుకుంటే నన్ను కాదు చెప్తలేదు. నేను అమెరికా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుంటే అమెరికా అధ్యక్షుడు కనుక ఐ డోంట్ కేర్ అని చెప్పి ఆయన చూసి అమ్మాయి అంటే మళ్ళీ చూసి అమీరా వాటి వినా ఏంటది కొత్తగా పెట్టినారా ఓకే ఏంటది పేజా ఏంది అట్లా. ఆయన మాట్లాడితే ఒక నిమిషంలోనే నాకు ఫోన్ వచ్చినట్టు ఫోన్ పట్టుకొని బయటకు వచ్చేసా. బయటకు వచ్చి నన్ను పిలుచుకుపోయడానికి మెసేజ్ పెట్టి మీరు మాట్లాడుతుండండి నేను వెళ్తాను అని ఇమ్మీడియట్గా ఆయన కనుక బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను ఇట్లా దేడిది మగ్గాల దగ్గరికి నాకెందుకు పిలుచుకురావడం, ఇంకోసారి రిపీట్ చేయకండి ఇది. ఆయన తోపు కాకుండా తృణుకాలు కూడా వాడు ఎప్పుడైతే నాకేంది ఎవడైతే నాకేందని ఇట్లా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడే పద్ధతి అయినా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నా. నన్ను ఈ టైం గుర్తుపెట్టి మీరు రాసి పెట్టుకోండి ఈ టైం వరకు. సరే భవిష్యత్తులో ఇంకేమైనా ఎవరితో అన్నా కనుక ఫ్రెండ్షిప్ ఇంకేదైనా సాన్నిహిత్యం పెరిగి చేయలేను కానీ అందుకే చెప్పారు 2021 ఏప్రిల్ 18 ఉదయం 9:10 ఈ వీడియో చేసే సమయానికి ఇయ్యని. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే వీళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ వైపు నుండి సంక్షేమ పథకాల్లో ఇంకేదో లేకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ జనాలను కన్విన్స్ చేసిన విధానం అది పాజిటివ్గా కంటిన్యూ అవుతూ వచ్చినంతకాలం వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో లేకుంటే ద్వితీయ శ్రేణి లేకుంటే మిగతా వీళ్ళ నాయకులు పొలిటికల్గా వీళ్ళది
వీళ్ళ ఏమంటారు కన్విన్సింగ్ లేకపోతే వీళ్ళ ఎగ్జిక్యూషన్ నాకైతే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మంచిగా అనిపించలేదు. ఈవెన్ నేను తిరుపతి ఎన్నికల్లో కూడా వాళ్ళని కౌంటర్ చేయడంలో వీళ్ళైతే ఫెయిల్ అయ్యారని చెప్పి నాకు చాలా బలంగా అనిపించింది.